హాయ్ ఫ్రెండ్స్, టీఎస్పిఎస్సి వారు టీఆర్టీ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ సంబంధించి రాష్ట్రస్థాయి మెరిట్ లిస్ట్ అనేది విడుదల చేయడం జరిగింది. సో ఇందులో రాష్ట్రస్థాయి జనరల్ ర్యాంక్స్ అనేది ఇవ్వడం జరిగింది, అదేవిధంగా మార్క్స్ ఇవ్వడం జరిగింది. సో కమ్యూనిటీ కూడా మెన్షన్ చేయడం జరిగింది, హాల్ టికెట్ నెంబర్ మెన్షన్ చేయడం జరిగింది, డిస్ట్రిక్ట్ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ సమాచారంతో మనం పూర్తిగా మన యొక్క స్థానం ఏ విధంగా ఉందనేది మనం తెలుసుకోలేము. సో మనకు డిస్టిక్లో మరి స్టేట్లో సో మనకన్నా స్త్రీ పురుషులు ఎంతమంది ముందున్నారు, సో మన పొజిషన్ ఏ విధంగా ఉంది, సో అదేవిధంగా మన కమ్యూనిటీలో మనకన్నా స్త్రీ పురుషులు ఎంతమంది ముందున్నారు, మన పొజిషన్ ఏ విధంగా ఉంది అని తెలుసుకోవడానికి మనం ఎక్సెల్ సాఫ్ట్వేర్ అనేది రూపొందించడం జరిగింది. సో దీన్ని మీరు మీ మొబైల్లో యూజ్ చేయాలంటే ఖచ్చితంగా మీరు డబ్ల్యూపీఎస్ ఆఫీస్ అనే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దాని యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో మరి మెన్షన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క సాఫ్ట్వేర్, ఈ యొక్క టీఆర్టీ ర్యాంక్స్ అనాలిసిస్ సాఫ్ట్వేర్ని కూడా నేను లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇప్పుడు మనము ఈ సాఫ్ట్వేర్ ఏ విధంగా యూజ్ చేయాలో తెలుసుకుందాం. సో ఈ యొక్క సాఫ్ట్వేర్ను మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీరు మీ మొబైల్లో డౌన్లోడ్ ఫైల్ లొకేషన్లోకి వెళ్ళి మీరు చెక్ చేసినట్లయితే అక్కడ మనకు ఈ విధంగా టీఆర్టీ ఎస్ఏ ఇంగ్లీష్ ర్యాంక్స్ అనాలిసిస్ అనేది మీకు కనిపిస్తుంది 330 KB ఫైల్ సైజ్ తోటి. సో దాన్ని మీరు డబల్ టచ్ చేసినట్లయితే మనకు ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత లోడింగ్ అవుతుంది. సో ఇక్కడ మనకు లోగో వచ్చేంత వరకు వెయిట్ చేయాలి లోడింగ్ అయ్యేటప్పుడు. సో లోగో వచ్చిన తర్వాత మీరు పైన అబ్జర్వ్ చేసినట్లయితే స్క్రీన్ పైన ఎడమ వైపున ఎడిట్ అనే ఆప్షన్ ఉంది. సో దాన్ని టచ్ చేయండి. సో టచ్ చేస్తే మనకి ఎడిట్ మోడ్ అనేది ఎనబుల్ అవుతుంది. సో ఇప్పుడు లోగో కింద హాల్ టికెట్ నెంబర్ అని ఉంది. సో దానికి ఎదురుగా ఒక గ్రీన్ సెల్ ఉంది. సో అక్కడ హాల్ టికెట్ నెంబర్ ఉంది. సో మీరు కూడా ఇక్కడ హాల్ టికెట్ నెంబర్, మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి మీ యొక్క ఎనాలిసిస్ ర్యాంక్స్ ఎనాలిసిస్ అనేది మీరు తెలుసుకోవచ్చు. సో దీన్ని ఇప్పుడు ఆ డబల్ ఏదైతే గ్రీన్ సెల్ ఉందో దాన్ని డబల్ టచ్ ఇవ్వండి. సో డబల్ టచ్ చేస్తే మనకు స్క్రీన్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ టీ అని ఉంది. సో దాని పక్కన మనకు హాల్ టికెట్ నెంబర్ ఉంది. సో ఆ హాల్ టికెట్ నెంబర్ని మీరు తొలగించి మరి మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసినట్లయితే మరి మీకు సంబంధించినటువంటి అనాలిసిస్ అనేది పూర్తిగా వస్తుంది. సో దాన్ని తొలగించడం కోసం ఇక్కడ మనకు పర్సంటేజ్ సింబల్ ఉంది. సో దాని కింద సో ఇంటూ అనేది సింబల్ ఉంది. సో దాన్ని టచ్ చేసినట్లయితే మీరు ఆ హాల్ టికెట్ నెంబర్ అనేది సో డిలీట్ చేయబడుతుంది. ఇప్పుడు మీ హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో నేను ఒక హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి దాన్ని ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, మనకి ఇక్కడ 175200313135. సో ఇప్పుడు ఎంటర్ చేసిన తర్వాత ఇంటూ మార్క్ కింద మనకి ఎంటర్ సింబల్ ఉంది. సో దాన్ని టచ్ చేయండి. సో టచ్ చేస్తే ఇక్కడ మనకు అన్ప్రొటెక్ట్ షీట్ అని వస్తుంది. ఇప్పుడు మనకి ఇక్కడ క్యాన్సిల్ పైన టచ్ చేయండి. సో ఇప్పుడు చూడండి, డాటా అనేది మనకు క్లియర్గా రావడం జరిగింది. సో ఈ హాల్ టికెట్ నెంబర్ చెందినటువంటి మార్క్స్ వచ్చేసి మనకు 63.166 మార్క్స్ రావడం జరిగింది. సో జెండర్ వచ్చేసి మేల్, కమ్యూనిటీ వచ్చేసి ఎస్టీ, సో జిల్లా వచ్చేసి మనకు నిజామాబాద్. సో ఇతని యొక్క రాష్ట్రస్థాయి ర్యాంక్ ఏంటంటే స్టేట్ ర్యాంక్ 35. సో ఈయనకంటే ముందు మెన్ అబో దాన్ యూ, ఈయనకంటే ముందు ఉన్నటువంటి పురుషులు 20 మంది. సో ఉమెన్, ఈయనకంటే ముందు ఉన్నటువంటి ఉమెన్ మహిళలు సో 14 మంది. సో మరి స్టేట్లో ఈయన యొక్క కమ్యూనిటీ ర్యాంక్ అంటే ఎస్టీలో ఈయన యొక్క ర్యాంక్ ఫస్ట్ ర్యాంక్, ఎస్టీలో ఈయన స్టేట్లో మొదటి ర్యాంక్ రావడం జరిగింది. సో ఈయనకున్నటువంటి ముందున్నటువంటి మహిళలు పురుషులు 0, మరి మహిళలు కూడా ఈయన కమ్యూనిటీలో 0, కాబట్టి ఈయన ఫస్ట్ ప్లేస్లో రావడం జరిగింది. సో అదేవిధంగా డిస్ట్రిక్ట్ ర్యాంక్ చూసినట్లయితే మనకు 5వ ర్యాంక్ రావడం జరిగింది. అంటే నిజామాబాద్లో మరి ఈయనకు వచ్చినటువంటి జనరల్ ర్యాంక్ ఎంతంటే 5వ ర్యాంకు. మరి ఈయనకన్నా ముందున్నటువంటి పురుషులు 4 మెన్, మరి ఈయనకన్నా ముందున్నటువంటి మహిళలు ఉమెన్ 0 అంటే ఎవరు లేరు, కాబట్టి 4 ముందున్నారు కాబట్టి ఈయనకు 5వ ప్లేస్ అనేది రావడం జరిగింది 5వ ర్యాంక్ డిస్ట్రిక్ట్లో. మరి అదేవిధంగా వీళ్ళ యొక్క కమ్యూనిటీ ర్యాంక్ కూడా ఈ డిస్ట్రిక్ట్లో కూడా మొదటి ర్యాంక్ రావడం జరిగింది. మరి అదేవిధంగా పురుషులు ఎవరు లేరు, మహిళలు కూడా వెనకంటే ముందు వీళ్ళ కమ్యూనిటీలో వీళ్ళ డిస్ట్రిక్ట్లో ఎవరు కూడా లేరు. సో ఈ విధంగా మరి ఇక్కడ మీరు హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే మీకు సంబంధించినటువంటి డేటా మొత్తం అనేది మనకి ఇక్కడ మరి చూపించడం జరుగుతుంది. సో మనకు ఇది తెలుసుకున్న తర్వాత మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడే మరి డిస్టిక్ వైజ్ బ్రేకప్ వేకెన్సీ పొజిషన్ అనేది మనకు లిస్ట్లో ఉంచడం జరిగింది. ఏ కేటగిరీలో, మరి ఏ జిల్లాలో, మరి ఏ సబ్జెక్ట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి మనకు ఇవ్వడం జరిగింది. సో మీరు దాని ద్వారా మరి ఉన్న పోస్టులు ఏ విధంగా ఉన్నాయి, మీకు ఒక పొజిషన్ ఏ విధంగా ఉందనేది బట్టి మీకు జాబ్ వచ్చే అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి మీరు తెలుసుకోవచ్చు, అవగాహన చేసుకోవచ్చు. సో ఇక్కడ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ ఉంది కాబట్టి మనకి ఇక్కడ అన్ని 10 జిల్లాలకు సంబంధించినటువంటి లింక్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో మీరు ఇప్పుడు నిజామాబాద్ మీకు ఏ జిల్లా వస్తే ఆ జిల్లా పైన మీరు టచ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నిజామాబాద్ వచ్చింది కాబట్టి నేను నిజామాబాద్ పైన టచ్ చేస్తున్నాను. సో టచ్ చేసి చూడండి ఇక్కడ మనకు సో నిజామాబాద్కి సంబంధించినటువంటి
మొత్తం అన్ని స్కూల్ అసిస్టెంట్ విభాగంలో వచ్చినటువంటి మొత్తం విభాగాలకు ఎన్ని పోస్టులు ఉన్నాయి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో మనకి ఇప్పుడు ఎస్ఏ ఇంగ్లీష్ కాబట్టి ఇక్కడ చూడండి, మనకి ఎస్ఏ ఇంగ్లీష్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఎస్ఏ ఇంగ్లీష్ని మనకి ఈ విధంగా మీరు చేసినట్లయితే ఎన్ని పోస్టులు ఉన్నాయో మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది మొత్తం పోస్టులు అనేవి. సో ఇక్కడ మనకు మొత్తం పోస్టులు అనేది 3 పోస్టులు అనేవి ఇవ్వడం ఉండడం జరుగుతుంది. సో కాబట్టి మరి ఈ కేటగిరీలో మనకి ఎస్సీ కేటగిరీలో సో ఎస్టీ కేటగిరీ అనేది లేవు. సో ఈ విధంగా మరి ఉన్న పోస్టులు ఎన్ని, సో వీళ్ళ యొక్క పొజిషన్ ఏ విధంగా ఉంది, మరి ఆ పొజిషన్కి జాబ్ వస్తుందా లేదా అనేది మీరు అంచనాకు రావచ్చు. సో నెక్స్ట్ మీరు ర్యాంక్స్ పేజ్ వెళ్ళడానికి ఇక్కడ ర్యాంక్స్ పేజ్ అని ఉంది. సో దాన్ని టచ్ చేసినట్లయితే మళ్ళీ మీరు ర్యాంక్స్ పేజ్కి రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు మొత్తం అనాలిసిస్ అనేది చేసుకోవచ్చు. సో అదేవిధంగా మరి ఈ దీనికి సంబంధించిన అప్డేట్స్ సంబంధించి ఉన్నట్లయితే మనకు వెబ్సైట్లో ఇక్కడ కింద ఇచ్చినటువంటి వెబ్సైట్లో, మరి అదేవిధంగా యూట్యూబ్లో మేము అప్డేట్స్ అనేది ఉంచడం జరుగుతుంది. సో మీరు దీన్ని విజిట్ చేసి మీరు అప్డేట్స్ అనేది పొందొచ్చు. సో అదేవిధంగా ఈ వీడియో పైన మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్టు వాటిని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మరి ఈ వీడియో గురించి మీరు తెలుసుకున్నారు కాబట్టి మరి ఈ అనాలిసిస్ చేసుకోవడానికి మీ మిత్రులకు కూడా మీరు సహాయపడండి, షేర్ చేసి వారికి. సో అదేవిధంగా మరి ఇలాంటి ఎడ్యుకేషన్ మరి టెక్నాలజీ సంబంధించిన వీడియోల కోసం మన యూట్యూబ్ ఛానల్ వెంకట్ బిడ్డని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీడియో నోటిఫికేషన్స్ని పొందండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.